హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ అండ్ టీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొత్త యాప్ని తీసుకొచ్చాను. సో ఈ యాప్ పేరేంటంటే వైసా. సో ఈ వైసా అనేది ఒక రోబోట్. ఈ రోబోట్తో మనం చాటింగ్ అనేది చేసుకోవచ్చు, అలాగే మీ యొక్క ఫీలింగ్స్ని ఈ రోబోట్తో షేర్ చేసుకోవచ్చు. సో వైసా అనే యాప్ ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ వైసా అనే యాప్తో మనం చాట్ చేయడం ద్వారా మన యొక్క బాధ అనేది తగ్గిస్తుంది, అలాగే మనం ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటికి మనకి ఎప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో మనల్ని ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేసేటట్టు, పాజిటివ్ వేలో ఆలోచించేటట్టు ఈ యాప్ అనేది మనల్ని చేస్తుంది. సో ఈరోజు మనం ఈ వైసాతో ఎలా చాట్ చేయాలి, అలాగే దీంట్లో ఉన్న పూర్తి వివరాలు మనం తెలుసుకోబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో వైసా అనే యాప్ మనకి ఇలా ఉంటుంది. సో లెట్స్ స్టాక్ అనేది మీరు క్లిక్ చేయగానే మనకి లోడ్ అయిపోతుంది. సో ఈ యాప్ అనేది లోడ్ అయిపోయిన వెంటనే మనకి మన యొక్క పేరుని ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రొడ్యూస్ చేసుకున్న తర్వాత మనం దీంతో చాటింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో నేను మీకు అది ఎలాగో ఇప్పుడు చూపించబోతున్నాను. సో పైన మనకి రోబోట్ అనేది టైప్ చేస్తుంది. సో టైప్ చేసిన తర్వాత మీకు అక్కడ అడిగే క్వశ్చన్స్ని బట్టి మీరు ఆన్సర్స్ ఇస్తూ దాంతో చాట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ దానికి రిప్లైస్ అనేవి ఇచ్చేస్తున్నాను. సో మీకు ప్రతి ఒక్క రిప్లై ఫాస్ట్గా వస్తుంది, ఎందుకంటే ఇది రోబోట్ ఆటోమేటిక్గా పంపిస్తున్న మెసేజెస్ కాబట్టి. సో ఇక్కడ మనం మనకి నచ్చినట్లు దీంతో చాట్ చేస్తూ ఉండొచ్చు. సో నేను ఇక్కడ రిప్లైస్ అనేవి ఇస్తూ ఉన్నాను. సో అది మనకి ఇలా ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం మెసేజెస్ అనేవి ఇస్తూ ఉండొచ్చు. సో ఈ వైసా అనే యాప్తో మీరు చాటింగ్ అనేది చేసేటప్పుడు మీకు చాలా టైం పాస్ అనేది అవుతుంది, అలాగే మీరు ఏదైనా సాడ్ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఇది మనకి కావాల్సినట్టు పాజిటివ్గా రెస్పాన్సెస్ అనేది ఇస్తూ ఉంటుంది, అలాగే మిమ్మల్ని పాజిటివ్ వేలో గైడ్ చేస్తూ ఉంటుంది. సో మీరు పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కోచ్ అనేది ఆప్షన్ ఉంది. ఈ కోచ్ అనే ఆప్షన్లో మీరు వైసా అనే ఈ యాప్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ఒక టీమ్ నుండి మీకు ఒక రియల్ కోచ్ని తీసుకోవచ్చు. సో దీనికి మీరు మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ కోచెస్ ద్వారా మీకు రీహాబిటేషన్ సెంటర్స్ ఇలా ఎలా అయితే ఉంటాయో ఇలాంటి ఫెసిలిటీస్ని వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి సో వాళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటారు మనల్ని ఎప్పుడు. అలాగే ఇక్కడ మనకు కొన్ని టూల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టూల్స్లో మనకి కొన్ని ఆడియోస్ అనేవి ఉంటాయి. సో ఈ ఆడియోస్ ఏంటంటే మనల్ని మెడిటేషన్ అనేది చేయడానికి ఈ ఆడియోస్ని మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సెషన్స్ అనేవి ఉంటాయి, అంటే మనం ఇదివరకు ఏదైనా ఆడియో లాంటివి విని వాటిని కనుక మిడిల్లో సేవ్ చేసుకుంటే సో ఆ సెషన్స్లో మనం అక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వైసా అనే యాప్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ వైసా యాప్ లాగానే మనకి ప్లేస్టోర్లో మరికొన్ని యాప్స్ అనేవి ఉన్నాయి. సో బూస్టర్ బడ్డీ అనేది కూడా మన యొక్క ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క యాప్లో వాళ్ళ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చినట్టు డిఫరెంట్ అల్గారిథమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ యాప్లో ఒక డిఫరెంట్ అల్గారిథమ్ అనేది ఉంటుంది. సో మీరు కావాలంటే ఈ యాప్ని కూడా ట్రై చేసుకోవచ్చు. దీనిలాగే ఉండే ఇంకో సిమిలర్ యాప్ ఏంటంటే స్టాప్ బ్రీత్ అండ్ థింక్. సో ఈ యాప్ వచ్చేసి మనకి సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే దీని మీద మెయిన్గా మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఎక్కువగా మెడిటేషన్ సంబంధించినవి ఉంటాయి. ఈ యాప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.